सर पोस्ट, सर पोस्ट, सर पोस्ट। చెప్పండి. రాజు లేడమ్మా? ఉన్నాడు. రాజుకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. నేను ఆయన భార్యనే, నాకు ఇవ్వండి. లేదమ్మా, ఆయన రావాలి, ఆయన సంతకం పెట్టాలి. అవును, ముందు పిలుస్తా. ఏమండి? రాజు మీకు పోస్ట్ వచ్చింది, ఒక్క నిమిషం సంతకం పెట్టాలి. చిరంజీవి కుమారునికి మీ నాన్న వృద్ధాశ్రమం నుండి వ్రాయినది ఏమనగా, ఇక్కడ నేను క్షేమము, అక్కడ మీరు కూడా క్షేమమే అని తలుస్తున్నాను. మా నాన్న ఎప్పుడైనా ఫోన్ చేసేవాడు, ఈ ఉత్తరం రాసుడేందని పరేషన్ కాకు బిడ్డ. ఈరోజు మా అమ్మా నాన్నల సమాధిని చూడాలనిపించింది బిడ్డ. చూడాలనిపించి ఇక్కడికి వచ్చిన, ఇక్కడికి వచ్చినాక నా జీవితం గురించి మొత్తం జ్ఞాపకం వచ్చింది బిడ్డ. దాంతో ఒక చిత్రమైన కోరిక కలిగింది బిడ్డ. ఇదే నా చివరి కోరిక. నా ఈ చివరి కోరిక నీకు ఎలా తెలపాలో ధైర్యం చాలక ఈ ఉత్తరం రాస్తున్న బిడ్డ. నా ఈ చివరి కోరిక తీరుస్తావు కదూ, తీరుస్తావనే ఆశతోనే రాస్తున్న బిడ్డ. నా కోరిక ఏమిటో తెలిపే ముందు నా గురించి కొన్ని వాస్తవాలు నీకు తెలియజేస్తున్న బిడ్డ. దయచేసి ఓపికతో చదువు బిడ్డ. నా చిన్నతనంలో నేను మా అమ్మా నాన్నలకు బాగా భయపడేవాడిని. వాళ్ళు ఏది చెప్తే అది చేసేవాడిని. ఇది ఎందుకని ప్రశ్నించేవాడిని కాదు. అమ్మంటే భయం, నాన్నంటే భయం, అన్నలంటే భయం, పెద్దలంటే భయం, ఉపాధ్యాయులంటే భయం. ఒక్క ఆటలు ఆడుకునేటప్పుడు మాత్రమే భయం లేకుండా స్వేచ్ఛగా ఆడుకునేవాడిని. అదీ కొద్దిసేపే. ఇలా బాల్యమంతా భయంతోనే గడిచింది. యుక్త వయసు వచ్చాక నీకు పెళ్లి చేస్తాం బిడ్డ అంటే నా అభిప్రాయం చెప్పకుండానే భయంతో ఒప్పుకున్నా. అప్పుడు భయమే. ఎట్లా అంటే, నాకు కాబోయే పిల్లం ఎలాంటిదో, నాకు అనుకూలంగా ఉంటుందో ఉండదో అని భయపడేవాడిని. కానీ నాకు అనుకూలవతైన భార్య దొరికింది. అలా దొరికినందుకు సంతోషపడ్డా. కానీ ఆ సంతోషం కొద్ది రోజులే. నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డాక మళ్ళీ భయమే. నువ్వెలా జన్మిస్తావో, మీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ ఆ దేవుని దయ వల్ల నువ్వు ఆరోగ్యంగా జన్మించినవు, మీ అమ్మ ఆరోగ్యం కూడా చాలా బాగున్నందుకు ఎంతో సంతోషపడ్డా. అయినా అదీ కొద్ది రోజులే. నువ్వు పెరుగుతున్న కొద్దీ నీకేమన్నా అపాయం జరుగుతుందేమోనని భయపడ్డా. నీకు 10 ఏళ్ళు వచ్చాక నువ్వు తప్పులు చేస్తుంటే నిన్నేమన్నా అందామంటే భయం, నువ్వేమన్నా అఘాయిత్వం చేసుకుంటావేమో అని. ఇలా చిన్నప్పుడు అమ్మా నాన్నలకు, పిల్లలయ్యాక పిల్లలకు భయపడ్డ తరం నాది. నీకు యుక్త వయసు వచ్చాక ఎక్కడ చెడు మార్గంలో పయనిస్తావనన్న భయం. కానీ నువ్వు మంచివాడిగా ఎదిగావు. ఆ సంతోషం కూడా కొద్ది రోజులే. నీకు పెళ్లి సంబంధాలు వస్తుంటే భయం, ఎందుకంటే వచ్చే కోడలు నీకు అనుకూలంగా ఉంటుందో ఉండదో, మమ్మల్ని మంచిగా చూసుకుంటుందో చూసుకోదనన్న భయం. కానీ కోడలు చాలా మంచిది. అమ్మయ్యా, ఇక నుంటైనా హ్యాపీగా ఉంటాననుకున్న సందర్భంలో దేవుడు మీ అమ్మను తీసుకెళ్ళాక నా బతుకు చీకటైందని భయం. నీకు బిడ్డ పుట్టాక మీ అమ్మే మనవరాల రూపంలో వచ్చిందని సంతోషపడ్డ బిడ్డ. అదీ కొద్ది రోజులే. మీ బిడ్డను మీ అత్తమామల దగ్గర ఉంచి తిని, మీరిద్దరు ఉద్యోగాలకు వెళ్తే ఇంట్లో ఒంటరితనానికి భయం. నా పరిస్థితి గమనించి నన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తే మళ్ళీ నేను అనాథను అయ్యానేమోనని భయపడ్డాను. కొద్ది రోజులకు నాలాంటి వాళ్ళతో జీవించడం అలవాటు పడ్డాక వృద్ధాప్యం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చనిపోతానేమోనన్న భయం పట్టుకుంది.
చావంటే భయమవుతుందంటే నీకు కోపం వస్తుంది కావచ్చు. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. నాకు చావంటే భయం కాదు బిడ్డ, నా జీవితం అంతా భయంతోనే బతికాను, భయంతోనే గడిపాను. కనీసం నా చావుకు ముందు రోజులైనా భయం లేకుండా జీవించాలని నా కోరిక బిడ్డ. నా కోరిక తీరాలంటే నేను చనిపోయాక నా శవాన్ని మా అమ్మ నాన్న పాదాల వద్ద సమాధి చేయి బిడ్డ. ఎందుకంటే నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళ పాదసేవ చేసుకునే అదృష్టం నాకు ఇవ్వకుండానే చనిపోయింది. చనిపోయాకనైనా వాళ్ళ పాదాల వద్దకు చేరుకుంటాననే సంతోషం నాకు కలిగించి బిడ్డ. అక్కడ స్థలం లేకుంటే మా అమ్మ సమాధి పక్కన, లేకుంటే మా నాన్న సమాధి పక్కనన్న నన్ను సమాధి చేయి బిడ్డ. ఎందుకంటే వాళ్ళ ప్రక్కన పడుకొని హాయిగా నిద్రపోయిన రోజులు నా గుర్తులేవు బిడ్డ. చనిపోయాకనైనా వాళ్ళ ప్రక్కన పడుకునే అదృష్టం నాకు కలుగుతున్నందుకు ఈ కొద్ది రోజులైనా సంతోషంగా జీవిస్తా బిడ్డ. అక్కడా స్థలం లేకుంటే నన్ను కాల్చివేసి ఆ బూడిదను, మా తల్లిదండ్రుల సమాధి మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది, వాళ్ళకి ఇష్టమైన వంటకాలు చేసి వాళ్ళు తింటారని ఆశతోటి అందులో జార విడిచేవాడిని. నీకు అది గుర్తే ఉంటుంది. నా బూడిదను ఆ రంధ్రాల గుండా పంపు బిడ్డ. అలా చేస్తే వాళ్ళెదపై నిద్రపోతున్నానని సచ్చేంత వరకు సంతోషంగా బ్రతుకుతా బిడ్డ. కానీ మా అమ్మ నాన్నల తల వద్ద మాత్రం నన్ను సమాధి చేయకు. వాళ్ళ కాళ్ళ వద్ద నేనుండాలి, కానీ నా కాళ్ళ వద్ద వాళ్ళు ఉండకూడదు. నా ఈ కోరిక నీకు చిత్రం అనిపించవచ్చు, దయచేసి నా ఈ కోరిక తీరుస్తావు కదూ. నా ఈ కోరిక తీరుస్తానని ఒకే ఒక్క వాక్యం రాసి నాకు ఉత్తరం రాయి బిడ్డ. ఆ వాక్యం చూశాక హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలు పలానా తారీఖు వాళ్ళ అమ్మా నాన్నలొచ్చి తీసుకుపోతారని తెలిసినప్పుడు ఎంత సంతోషపడతారో అంతకంటే రెట్టింపు సంతోషంతో నేను చనిపోయేంతవరకు జీవిస్తా బిడ్డ, నా కోరిక తప్పక తీరుస్తావు కదూ. తీరుస్తావన్న ఆశతోనే ముగిస్తున్నాను.